హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఉంది కదా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఇందులో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు అయితే భర్తీ చేశారు. మనకేంటంటే ఇందులో చాలా అంటే చాలా వేకెన్సీసే ఉన్నాయండి, చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ 10th క్వాలిఫికేషన్తో అయితే మనకైతే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి మంచిగా యూజ్ అయితే చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ ఆల్సో PDF లింక్ కూడా ఇస్తాను. మీరు కంప్లీట్గా చూడండి, చూసి అర్థమైన తర్వాత అప్లై అనేది చేసుకోండి. సో ఇప్పుడు అది మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది. సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ ఇక్కడైతే చూడండి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అని ఇచ్చి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ 2024 అని అయితే ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ ఇండియన్ సిటిజన్స్ ఇన్క్లూడింగ్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, భూటాన్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ద వేకెన్సీ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిటేటెడ్ అని అయితే ఇచ్చారు. ఇవి నాన్ గెజిటేటెడ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి 7th CPC లెవెల్లో అయితే శాలరీ అనేది ఇస్తారు. అంటే స్టార్టింగ్ 21,700 నుంచి 69,100 వరకు శాలరీ ఇస్తారు. విత్ అకామిడేషన్ కూడా ఉంటుంది, మనకి క్వార్టర్స్ ఇలాంటివంతా ఇవ్వడం. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ ఫర్ పోస్ట్ బేస్డ్ రోటర్ అని ఇచ్చారు. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నేమ్ ఆఫ్ ద పోస్టు, టోటల్ వేకెన్సీ, పర్టికులర్స్ అండ్ రిజర్వేషను. అంటే ఒక్కొక్క కేటగిరీ అంటే క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్కి కొన్ని ఇస్తూ ఉంటారు కదా క్యాస్ట్ వైజ్గా పోస్టులు. సో అలా అయితే ఇక్కడ కానిస్టేబుల్ డ్రైవర్ ఇచ్చేసి టోటల్ వేకెన్సీ 545 అయితే ఇచ్చారు. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లై అనేది చేసుకోవాలి. డ్రైవర్ పోస్టులు అంటే మేల్ క్యాండిడేట్స్కే వర్తిస్తుంది కదా, ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇందులో వేకెన్సీస్ లేదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్సే అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ 209 అయితే ఉన్నాయి అన్రిజర్వ్డ్లో, అండ్ ఎస్సీకి 77, ఎస్టీకి 40, అండ్ ఓబీసీ వాళ్ళకి 164, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55, అండ్ టోటల్ 545 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి క్యాస్ట్ వైజ్గా. ఇందులో అన్రిజర్వ్డ్ ఉన్నాయి కదా, అన్రిజర్వ్డ్లోకి ఓసీ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అన్రిజర్వ్డ్ అంటే మిగతా కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అది మెయిన్. ఇది వేకెన్సీ లిస్టు, 545 అయితే ఉన్నాయి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ది వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్ అండ్ మేబీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వితౌట్ ఎనీ నోటీస్ ఎనీ చేంజెస్. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ ITBPF రిక్రూట్మెంట్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మేము చెప్పిన ఈ వేకెన్సీస్ పెరగచ్చు లేదా తగ్గొచ్చు కూడా. సో మేము ఏంటంటే ఇంటిమేషన్ ఇస్తే ఇస్తాము, లేకపోతే ఇక్కడ మేము ఇచ్చిన మా వెబ్సైట్లో, మా అఫీషియల్ వెబ్సైట్లో మేమైతే ఇంటిమేషన్ అనేది చేస్తాము, మా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఒకసారి చెక్ చేయండి అంటున్నారు. అంటే ఒకవేళ ఈ వేకెన్సీస్ తగ్గొచ్చు పెరగచ్చు, అలా ఏమైనా జరిగితే మా వెబ్సైట్లో మేము పోస్ట్ చేస్తాము అని అయితే వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. సో అది. అండ్ ఇక్కడ 10% వేకెన్సీ రిజర్వ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారు 100 రూపీస్. ఫీ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎక్స్ సర్వీస్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ. సో వీళ్ళకి ఏంటంటే మిగతా వాళ్ళకి నార్మల్గా ఏంటంటే 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే లేదు. సో అది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు చూడండి. సో ఏజ్ లిమిటు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఏజ్ లిమిటు, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆరు ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ కానిస్టేబుల్ డ్రైవర్ అయితే ఇచ్చారు, బిట్వీన్ 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఏజ్ అయితే ఇచ్చారు. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు, నేను చెప్తాను వీడియోలో చూడండి. సో మినిమము ఇక్కడ ఏంటంటే మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈక్వలెంట్ ఇచ్చారు.
మస్ట్ ప్రాసెస్ ఇది వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. మీకు ఇవి డ్రైవర్ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. సో ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ 10th క్లాసు కంప్లీట్ అయిన మేల్ క్యాండిడేట్స్ ఇండియాలో ఉండే ప్రతి ఒక్క మేల్ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు ఈ 545 వేకెన్సీస్కి. సో చాలా మంచి ఛాన్స్ అండి. 10th అయిపోయిన తర్వాత ఏదైనా హెవీ వెహికల్ లైసెన్స్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి, అప్లై అనేది చేసుకోండి. సో అది అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్. సో ఓన్లీ మనకి ఏంటంటే ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాలి, కానీ బయట ఇంకే రకంగా పెట్టడానికి వీల్లేదని అయితే చెప్తున్నారు. ఇది వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో మనకి ఏంటంటే సెలక్షన్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అని అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మీరు అప్లై చేసేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. సో దానికి మెసేజెస్ మెయిల్స్ కానీ రావచ్చు. ఎప్పుడు మనకి ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్ గురించి మెయిల్ అయినా మనకి మెసేజ్ అయినా రావచ్చు. కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ మెయిల్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ద సెలక్షన్ ప్రాసెస్ విల్ బి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వెరిఫికేషన్ ఆర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ప్రాక్టికల్ స్కిల్లు అండ్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషను అండ్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అని అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇందులో పూర్తిగా ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మెడికల్ పీఈటీ అంటే ఫిజికల్ అంటే రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ ఇలాంటివి ఉంటాయి అండ్ రిటర్న్ ఎగ్జామ్ అనే ఉంటుంది అండ్ ఒరిజినల్ మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనేది డాక్యుమెంట్ చెక్ చేస్తారు అండ్ మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు. ఆఫ్టర్ డ్రైవింగ్ కాబట్టి డ్రైవింగ్ మీకు వచ్చారా అదే ఒక స్కిల్ టెస్ట్ అనేది చేస్తారు. సో ఇవన్నీ టెస్ట్లు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో అదైతే వీళ్ళైతే చెప్తున్నారు. సో అది అండ్ మనకి అప్లికేషన్స్ విల్ బి స్టార్టెడ్ ఎప్పుడంటే ఇక్కడ చూడండి 10 అంటే మనకి అక్టోబర్ 10 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో మీకు అక్టోబర్ 10 నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఆఫ్టర్ నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఒక వీడియో చేసి ప్రొవైడ్ అనేది చేస్తాను. సో అక్టోబర్ 10 నుంచి మళ్ళీ నవంబర్ 10 తారీఖు వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ మేము ఒక ఇన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశాము అనేది తెలియజేయడం కోసం వీళ్ళైతే ఈ వేకెన్సీ లిస్ట్ అయితే పెట్టారు వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్లో. సో ఇది అండి, ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆఫ్టరు నేను ఈ వేకెన్సీ రిలీజ్ చేసేటప్పుడు ఒక వీడియో అనేది చేస్తాను, అప్పుడు మీరు అనేది అప్లై అనేది చేసుకున్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.